శంషాబాద్ లో బతుకమ్మ చీరల పంపిణీలో గొడవ జరిగింది. శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని వైఎన్ఆర్ గార్డెన్ లో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ తో పాటు అధికార పార్టీ నేతలు పాల్గొన్నారు. ఉదయం 10 గంటలకు ఎమ్మెల్యేతో కొద్దిమంది మహిళలకు చీరలిప్పించారు అధికారులు. ఎమ్మెల్యే వెళ్లిన తర్వాత 3 గంటల సేపు మహిళలందరినీ అక్కడే కూర్చోబెట్టి చీరలు ఇవ్వడం లేదని చెప్పారు. అధికారుల తీరుపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదయం నుంచి కూర్చోబెట్టి ఇప్పుడు చీరలు ఎందుకు ఇవ్వరంటూ గొడవకు దిగారు. అందరినీ పిలిపియండి, ఎవరు వచ్చిండ్రో వాళ్ళందరికీ ఇచ్చి పంపిస్తామని చెప్పి మమ్మల్ని ఆర్పిలని పిలవమంటే పిలిచామండి. మేము అందరము వైఎన్ఆర్ గార్డెన్ కానీ మమ్మల్ని అందరినీ గలీజ్ మాటలు తోటి మమ్మల్ని తిడుతున్నారు. ఇచ్చేది 10 మందికి ఇస్తే 10 మందినే పిలుచుకోండి. మమ్మల్ని ఎందుకు పిలిచి వెనక్కి పంపిస్తున్నారు, మాకెందుకు ఇవ్వకుండా పంపిస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు ఆర్పిలని గలీజ్ మాటలతోటి తిడుతున్నారు. ఇప్పటి నుంచి ఇంకా అయిపోయింది. మేము ఆల్రెడీ లాస్ట్ టైం కూడా 70 మందిని పిలిపిస్తే 70 మందిలో 10 మందికి మాత్రమే ఇచ్చేసి ఇక్కడికి రిటర్న్ పంపించిండ్రు. ఇప్పుడు కూడా 10 మందికి ఇచ్చేసి వెళ్ళిపోయిండ్రు. మిగిలిన వాళ్ళందరూ ఏమవ్వాలా, పోనీ వాళ్ళని కూర్చోబెట్టైనా ఇచ్చుకుంటే బయటకు పంపించినా బాగుండేది. 2 గంటల సేపు కూర్చోబెట్టేసి వాళ్ళని ఎల్లగొడితే వాళ్ళు ఏమైపోవాలా?